చెట్టును మళ్లీ నిలబెట్టి చూరింపజేయటం అసాధ్యం. వస్తున్నానండి, పాలకాడు కనిపించట్లేదు. వా, రేపటికి పాలకర్ లేదులే, కాఫీ తాగుదాంగానే నువ్వు త్వరగా. ఇందాకేమిటన్నారు? పాలక్కర్ లేదు, కాఫీ తాగేద్దామనా? కాఫీలో పాలగాకు మజ్జిగ కలుపుతారా? ఆకలేసి మాట తడబడం లేవోయ్, పెద్ద గొప్పగా తప్పట్టుకున్నావు. ఆకలేమిటి? ఇందాకేగా కంచం ఖాళీ చేశారు. ఇది కంచం ఆకలి కాదు, మనసం ఆకలి. మంచి ఆకలే, పడుకుని నిద్రపోండి. అదేమిటి? నా మనసేం బాగుండలేదండి. టింకు ఒళ్ళు వెచ్చగా ఉంది. అయ్యో, మెడ కింద చెయ్యండి, పిల్లాన్ని ఇలాగే నెత్తుకోవడం నా అమ్మ. నాకు పిల్లాన్ని నెత్తుకోవడం కూడా రాదు, నేను రొట్టి మప్పుని. సరేనా, డాక్టర్ గారు ఫోన్ చేసావా? ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు, వేశాను. లేదు నాన్న. అలా కూర్చుంటావే, పడుకోవా. వాడికి జ్వరం తగ్గితే ఇవాళ రాత్రంతా జాగారం చేస్తానని మొక్కున్నానండి. జాగారమా? బాగుంది, చెయ్యి. కోపమా? అవును కోపం. సారీ అండి, జోలు పాటం పడుకోండి. వీపుకెళ్ళి జోలు పాటం అంటే ఇది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో ఓ పిచ్చి మొగుడా చచ్చు మొగవాడా, పిల్లాడు పుడితే నీకు పస్తేరా. జోజో నువ్వు గోగో. ఏమండి వెళ్ళిపోతున్నారేమిటి? వడ్డించేశాను. రాత్రి నువ్వు చేసిన విందులు చాలు. ఎందుకండి అంత కోపం? కోపం కాదు, ఇది సంబరం, ఆనందం, సంతోషం. నేను చాలా బ్యాడ్ యాక్టర్ కదా, నా మొహంలో సంతోషం బాధ అన్ని ఒక్కలా కనిపిస్తాయి. రాత్రి మీ మాట కాదన్నానేగా ఈ కోపం. కోపం ఏమిటో, నిన్న పొత్తి కడుపులో బాగా నొప్పిగా ఉండి ఓ రోజు నీకుంట్లో బాగుండదు, ఇంకో రోజు ఆ రాసుకలు జలుబు చేస్తుంది. ఆ మర్నాడు పిల్లాడికి జలుబు తగ్గాలని నువ్వు మొక్కును ఉపవాసం చేస్తావు. ఆ మర్నాడు ఉపవాసం వల్ల నీకు నీరసం. ఆ మర్నాడు ఆ వెడలు దగ్గు వస్తుంది. ఆ మర్నాడు వాడికి దగ్గు తగ్గాలని రాత్రంతా జాగరణ చేసి భజన చేస్తావు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఆ మర్నాడు రాత్రి నీకు ఆరింటికే నిద్ర వస్తుంది. ఇలా వారానికి 7 రోజులు మహాసంబరంగా గడిచిపోతాయి. చిచ్చి, నువ్వు ఇలా మారిపోతావని తెలిస్తే ఆ రాసుకలు ఇప్పుడిప్పుడే పుట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడే కాదు. పెళ్లి కాకముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా తయారయ్యావు? అప్పుడు పెళ్లి కాని పిల్లని, తర్వాత భార్యని కోడల్ని, ఇప్పుడు తల్లిని. బాధ్యత పెరగదు? ఆ రోజులు వేరు. అదే, అప్పుడు వేరైంది, ఇప్పుడు మొక్క అయింది. ఈ మొక్కే వంగట్లేదు, రేపు మానైతే మరీ మండుకెత్తుంది. అలా మాట్లాడకండి, నేను మీకేం లోపం చేశానో చెప్పండి. ఏదో రాత్రి కాస్త. రాత్రి సంగతి కాదు, వాడు పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. రోజు రోజుకి నేను నీకు దూరం అయిపోతున్నాను. ఇదివరకు నా మీద ఫుల్గా ఉండే ప్రేమ ఇప్పుడు 1/2 అయిపోయింది. నీకు నేను తప్ప ఇంకెవరు? ఆఖరికి నా కొడుకైనా సరే దగ్గర కావడం నేను ఒప్పుకోను. ఎవరైనా కన్ను కొడుకుని పరాయి వాళ్ళ చూసుకుంటారా అండి? ఎందుకిలా మారిపోయారు మీరు? మారింది నేను కాదు, నువ్వు. మా నాన్న నీ కడుపున పుట్టి నన్ను ఇలా సాధిస్తున్నాడు, లేకపోతే ప్రహ్లాద టైప్లో ఈ రాజకీయ పుట్టాడో కానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నాను రోజా, నాకు నా రోజా కావాలి. శ్రీమతి సరోజ గారు, సరోజమ్మ గారు నాకు అక్కర్లేదు. నువ్వు నా భార్యగా ఉండదలుచుకుంటే వెనకట్లా నా ఇంట్లో ఉండు. ఓ బిడ్డకు తల్లిగా ఉండదలుచుకుంటే నీ బిడ్డను తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. దట్స్ ఆల్. ఊరుకోమ్మా, ఊరుకో. అసురు సంధి వేళ కంట తడి పెట్టకూడదు. నేనేం తప్పు చేస్తున్నానో నాకు తెలియడం లేదమ్మా. ఈ మధ్య చీటికి మటికి ఆయన నా మీద విరుచుకుపడుతున్నారు. బిడ్డ పుట్టాక భార్యకి తన మీద అభిమానం తగ్గిందని చాలా మంది భర్తలు అనుకుంటారమ్మా. భార్యని అంత అమితంగా ప్రేమించే మనిషి అలా అనుకోవటం తప్పు కాదు. మొగుడు కోరిన విధంగా మెలగడం ఆడదాని బాధ్యతమ్మా. అతను నెమ్మదస్తుడే కదా, జరిగింది మర్చిపోయి మళ్ళీ వెనకట్లో అన్యోన్యంగా ఉండడం మీ ఇద్దరికీ మంచిదమ్మా. మొగుడు పెళ్ళాలు
కత్తెర గుండె రెండు అంచులు లాంటి వాళ్ళమ్మా. ఆ అంచులు ఒకదాన్నొకటి కోసుకుంటాయా, వాటి మధ్యకు వచ్చిన పదార్థాన్ని ముక్కలు చేస్తాయి. చిన్న చిన్న కలతలు వచ్చినా భార్య భర్తకు గానీ భర్త భార్యకు గానీ అంత తేలిగ్గా ద్రోహం చేయలేరమ్మా. అతను నిన్ను పుట్టింటికి వెళ్ళిపోమని ఏదో ఆవేశంలో ఉంటాడు. వెళ్ళమ్మా, మీ ఇంటికి వెళ్ళు. మీ ఆయనకి నచ్చే విధంగా ప్రవర్తించు. నువ్వెప్పుడైనా ఈ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాను, కానీ వచ్చేయటానికి మాత్రం ఒప్పుకోనమ్మా. నేనేదో మాట వరుసకు తిడితే నిజంగా పుట్టింటికి వెళ్ళిపోయింది మావిడ. వాసు మేస్టర్ నాకు తెలుసు, అమ్మగారికి నచ్చ చెప్పి వెనక్కి పంపించేస్తారు, కానీ వాళ్ళు ఇంట్లో ఉంచుకోరు. ఈ పాటికి అమ్మగారు ఇంటికి వచ్చేసి ఉంటారు, చూసుకోండి. అలాంటవా, అయితే నేను ఇంటికి వెళ్తాను. అదే అదే, ఆ తొందరే కూడదంటాను. అసలు మగాడు ఆడదానికి లూకు అయిపోయేది ఇక్కడే సార్. చీకటి పడగానే లొంగిపోయి గులాబై సలాములు చేస్తారు. ఇప్పుడే మీరు కాస్త పట్టు బెట్టు చూపించాలి. ఏం చేయమంటావు? ఈ రాత్రి మీరు అసలు ఇంటికి వెళ్ళకండి, రేపు పొద్దున వెళ్ళండి.